సీఎం పేరుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. డీకే శివకుమార్, ఠాక్రే భట్టి సమావేశం నిర్వహించారు. కాసేపట్లో తెలంగాణ సీఎం ను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం డీకే శివకుమార్ ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలో కీలక సమావేశం పూర్తి చేసుకుని హైదరాబాద్ కు రానున్నారు. డీకే శివకుమార్, ఠాక్రే, కేసీ వేణుగోపాల్ బయలుదేరినట్లుగా సమాచారం. దాదాపు రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సీఎల్పీ నేత ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని డీకే శివకుమార్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి డీకే శివకుమార్ తో పాటు కేసీ వేణుగోపాల్ వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ తేల్చనుందని డీకే శివకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే నిర్ణయం వెలువడుతుందన్నారు. కొద్దిసేపటి క్రితం ఖర్గే నివాసంలో సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అంతకుముందు డీకే శివకుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు, పరిస్థితిపై చర్చించారు. అలాగే మల్లు భట్టి విక్రమార్కతో కూడా విడిగా సమావేశమై ఆయన అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు కీలక నేతల మనోభావాలను కూడా ఖర్గే ముందు ఉంచనున్నారు. సాయంత్రానికి సీఎం ఎవరన్నది తేలనుంది. సీఎం పేరుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేసీ వేణుగోపాల్ నివాసంలో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. డీకే శివకుమార్, ఠాక్రే, భట్టి సమావేశం నిర్వహించారు. కాసేపట్లో తెలంగాణ సీఎం ను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి డీకే శివకుమార్ ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలో దీనికి సంబంధించిన కీలక సమావేశం పూర్తి చేసుకుని హైదరాబాద్ కు రానున్నారు. డీకే శివకుమార్, ఠాక్రే, కేసీ వేణుగోపాల్ బయలుదేరినట్లుగా సమాచారం అందుతుంది. దాదాపుగా అధిష్టానం రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. సీఎల్పీ నేత ఎవరన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని డీకే శివకుమార్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి డీకే శివకుమార్ తో పాటు కేసీ వేణుగోపాల్ వచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి ఎవరన్నది హైకమాండ్ తేల్చనుందని డీకే శివకుమార్ తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతనే నిర్ణయం వెలువడుతుందన్నారు. కొద్దిసేపటి క్రితం ఖర్గే నివాసంలో సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. అంతకుముందు డీకే శివకుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు, పరిస్థితిపై చర్చించారు. అలాగే మల్లు భట్టి విక్రమార్కతో కూడా విడిగా సమావేశమై ఆయన అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలతో పాటు కీలక నేతల మనోభావాలను కూడా ఖర్గే ముందు ఉంచనున్నారు. సాయంత్రానికి సీఎం ఎవరన్నది తేలనుంది.
Yes, 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 yes